Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ko Kendram good news. Kalala project ko green signal. Telangana Prabhutvam nunchi tevra abhyantaralu vyaktam avutunna AP chepattina pratishthatmaka padakaniki Kendram aamodam labhinchindi. Atyanta rajakeeya antarrashtra vivadanga marina Rayalaseema ettipotala padakam anumatala vishayamlo Andhra Pradesh Prabhutvam bhari vijayam sadinchindi. Ee nepathyamlo ika safiga mundadiki vesenduku veelu chikkindi. తెలంగాణ ప్రభుత్వం సహా కొందరు ఫిర్యాదులు చేయడంతో ఈ సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణపరమైన అనుమతులు అవసరం లేదంటూ తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం అక్రమము అంటూ తెలంగాణకు చెందిన రాజకీయ పక్షాలు మరికొందరు రాజకీయ నాయకులు కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు పర్యావరణపరమైన అనుమతులు లేనందున నిర్మించరాదంటూ కోర్టుకెక్కారు. అదే సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించాయి. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు దఫాలు విచారించి తొలి దశలో నిర్మాణం చేపట్టరాదంటూ స్టే విధించింది. ఆ తర్వాత స్టేను ఎత్తివేసి తుది అనుమతులు కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలుత విచారించి తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దానిపై ఏపీ ప్రభుత్వం మరీ ముఖ్యంగా నీటిపారుదల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో తెలంగాణ అభ్యంతరాలను కొట్టివేస్తూ ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలతో ఏకీభవించింది. కమిటీ తన తుది నివేదికను తాజాగా పర్యావరణ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే వెబ్సైట్లో పొందుపరిచింది. దీని ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ మంత్రిత్వ శాఖను అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అడవులు, జంతుజాలం, పర్యావరణం పరమైన సమస్యలేమీ లేవని, అందువల్ల పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతినివ్వడం అనే సమస్య ఉత్పన్నం కాబోదని తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ జరపకుండా నిలుపుదల చేయాలంటే వివిధ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. అందులో నీటి లభ్యత, నీటిపై హక్కులతో పాటు పర్యావరణపరమైన అంశాలను ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా పర్యావరణ అనుమతులు ప్రత్యేకంగా అవసరం లేదంటూ ఇచ్చిన కమిటీ నిర్ణయం వల్ల ఏపీ ప్రభుత్వం తన పనులను యథావిధిగా కొనసాగించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలోనే అతిపెద్దదిగా భావించే ఈ ప్రతిపాదిత ఎత్తిపోతల పథకం పూర్తయితే వరద నీటితో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు వీలవుతుంది.